అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం. అంటే ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అన్న పరిధిలో ఎక్కువగా విమెన్ గురించి డిస్కషన్ అవుతుంది అండి. అంటే అండాశయాలు, పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, గుడ్డు పెరుగుదల కనిపించట్లేదు, ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నాయేమో, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయేమో, సో ఇట్లా ఎన్నో వెరైటీస్ మాట్లాడతాం. కానీ మగవాళ్ళ సైడ్ నుంచి తెలిసిన ఒకే ఆస్పెక్ట్ ఏంటి అంటే వీర్యకణాల పరీక్ష కరెక్ట్ ఉందా లేదా. సో వీర్యకణాల పరీక్ష కరెక్ట్ ఉంటే అది స్టోరీకి ఎండా, ఇంకేమైనా టెస్ట్ అవసరమా? సో ఆయన సైడ్ నుంచి వీర్యకణాల పరీక్ష బాగుంది అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ విమెన్లోనే ఉందా? సో ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద ఈరోజు డిస్కస్ చేస్తాం. నువ్వు మెన్ సైడ్ నుంచి మేము అడిగే టెస్ట్ వీర్యకణాల పరీక్ష సిమన్ అనాలిసిస్. ఈ సిమన్ అనాలిసిస్లో కూడా కౌంట్ ఎలా ఉండాలి, కదలిక ఎంత పర్సంటేజ్ ఉండాలి, నార్మల్ ఫామ్స్ ఎన్ని ఉండాలి, వీటన్నిటికీ మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎంత పర్సంటేజ్ నంబర్స్తో సహా అన్నీ ఉంటాయండి. అయినప్పటికీ ఈ మేజర్ గైడ్ లైన్స్ కూడా క్లియర్లీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటి అంటే ఇటువంటి నంబర్స్ లేకపోయినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కలగచ్చు. సెకండ్, ఇటువంటి నంబర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. రీజన్ ఏంటి, ఈ వీర్యకణాల పరీక్షలో మనం అనుకున్న రీతిలో అన్ని నంబర్స్ ఉన్నప్పటికీ మనకు తెలిసిన పిక్చరు 30% మాత్రమే. 70% పిక్చర్ మనకు మగవాళ్ళ గురించి ఇంకా కూడా తెలీదు. వాళ్ళ సైడ్ నుంచి ఏంటివి, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కణాల నంబర్ బాగున్నప్పటికీ ఆ కదలిక ఉండే కణాలు ఎంత టైం వరకు కదులుతూ ఉన్నాయి? గుడ్డు ట్యూబ్ వరకే వస్తుంది కాబట్టి గుడ్డు వరకు కింద నుంచి గర్భసంచి మూతి నుంచి గుడ్డు వరకు ట్యూబ్లో చేరుకోగలుగుతున్నాయా లేదా. వెళ్ళిన తర్వాత కూడా స్పర్మ్కి తల మీద ఒకటి ఆక్రోజోమ్ క్యాప్ అని ఉంటుంది. సో ఆ రియాక్షన్ కరెక్ట్గా జరిగితేనే గుడ్డు గోడను దాటుకొని లోపలికి వెళ్ళి కలయిక, ఫర్టిలైజేషన్ అన్న స్టెప్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది పిండం ఫామ్ కావడానికి. సో స్పర్మ్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి, మనం ఇంకా వాటిని చూడలేకపోతున్నాం. దాని ఫామ్లో ఏమేమి అడిషనల్ టెస్ట్స్ ఉన్నాయి, చేసుకుంటూ పోతే స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్స్ అండ్ అట్లా మెనీ టెస్ట్స్ ఉన్నాయి. కానీ అన్ని టెస్ట్ చేయాలి అని సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు. సిమన్ అనాలిసిస్ తర్వాత ఇంకొక వెరీ గుడ్ ఇంపార్టెంట్ టెస్ట్ వుడ్ బి DFI టెస్ట్, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ప్రతి స్పర్మ్లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ బీజంలో స్పర్మ్స్ ఉత్పత్తి అయిన తర్వాత బయటికి శాంపుల్లో వచ్చేంత వరకు 60-70 రోజులు, అంత టైం ఏమవుతుందంటే కంటిన్యూస్గా బయట వేడికి, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాయి కణాలు. ఇలా ఎక్స్పోజ్ అయ్యే టైంలో వాటి లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ రిపీటెడ్గా దెబ్బతింటుంది. మల్టిపుల్ సైట్స్లో బ్రేక్స్ అన్నవి ఏర్పడతాయి. ఈ బ్రేక్స్ ఎన్ని ఉన్నాయి, మరీ హై ఉన్నాయా DNA ఫ్రాగ్మెంటేషన్, మోడరేట్ ఈక్వివోకల్ పర్లేదా, లేదా గుడ్ రేంజ్ చాలా తక్కువ ఉన్నాయా, ఇది తెలుసుకోవడానికి మనకు DFI టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ DFI టెస్ట్ కూడా చూసినట్టయితే ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో అవైలబుల్ ఉండదు అండి. ఓన్లీ మేజర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎవరైతే ఈ ఫెసిలిటీని తీసుకున్నారో, సో అటువంటి ప్లేసెస్లో మాత్రమే ఈ DFI టెస్ట్ జరుగుతుంది. DFI టెస్ట్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఎలా వెళ్ళాలి, అది ఏంటి, ఎట్లా జరుగుతుంది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. మీకు సిమన్ అనాలిసిస్ ఎలా అవుతుందో, వీర్యకణాల పరీక్ష మీరు 3-4 డేస్ అటువంటి యావరేజ్ అబ్స్టినెన్స్ పీరియడ్తో మీరు ఎలా అయితే శాంపుల్ ప్రొవైడ్ చేస్తారో, DFIలో కూడా అరౌండ్ 1-2 డేస్, మరీ ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టద్దు అని చెప్తామండి. ఎందుకంటే ఓల్డ్ కణాలు వచ్చే కొద్దీ అవి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి బ్రేక్స్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి రీసెంట్లీ ప్రొడ్యూస్డ్ స్పర్మ్స్ ఉంటే బెటర్. అందుకని ఒక 1-2 డేస్ గ్యాప్లో కణాల శాంపుల్ ఇస్తే కుదురుతుంది. అండ్ ఇంకొక ఆబ్లిగేషన్ కూడా ఉంటుందండి DFI టెస్ట్కి. వీర్యకణాల పరీక్షలో కనీసం 5 మిలియన్ కౌంట్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళు DFI రిపోర్ట్ అన్నది జనరేట్ చేయడానికి కుదురుతుంది. అందుకనే చాలా తక్కువ కణాలు ఉన్న వాళ్ళు, లైక్ 1 మిలియన్, లెస్ దెన్ 1 మిలియన్, ఇటువంటి నంబర్ ఆఫ్ కణాలు ఉన్న వాళ్ళకి DFI మెథడ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది, చేయకపోవచ్చు. లాస్ట్, ఈ DFI తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? సరే బాగుంది అంటే ఓకే, మనం ఏమి చేంజ్ చెయ్యం ట్రీట్మెంట్కి. సపోజ్ హై వచ్చింది, ఏం చేయాలి? ఓరల్ మెడికేషన్స్ ఉన్నాయండి, అవి హెల్ప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మినిమల్ బెనిఫిట్ చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అవైతే ఇస్తాము పేషెంట్స్కి. సెకండ్ వచ్చేసి మనం ట్రీట్మెంట్స్లో మార్పులు తీసుకురావాలి.
ఐయుఐకి వెళ్తున్నారా ఐవీఎఫ్కి వెళ్తున్నారా. ఈ టూ ట్రీట్మెంట్స్లో అయితే మనము కొన్ని అడిషనల్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అన్నవి ఇన్కార్పొరేట్ చేసి బెటర్ క్వాలిటీ స్పర్మ్స్, అంటే ఏ స్పర్మ్స్లో అయితే ఈ డిఎఫ్ఐ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుందో, నార్మల్ రేంజ్లో ఉంటుందో, అటువంటి కణాలని సెలెక్ట్ చేయడానికి చూస్తాం. సో ఐయుఐలో మనం కంబైన్ చేయగలిగిన ఒక ప్రొసీజర్ మ్యాక్స్ అని ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్, లిటిల్ ఎక్స్పెన్సివ్ అండి, కాస్ట్లీ ఉంటుంది, అన్ని సెంటర్స్లో ఉండకపోవచ్చు, బట్ మీరు ఆల్వేస్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. సో అలా మ్యాక్స్ ప్రొసీజర్ అప్లై చేసి వచ్చిన స్పర్మ్ శాంపుల్, అటువంటి స్పర్మ్ శాంపుల్తో ఐయుఐ వెళ్ళడం. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి దట్ యూ కెన్ యూస్, బట్ మేజర్గా యూస్ చేసేది ఒకటి మ్యాక్స్ వాడతారు, ఇంకొకటి మైక్రోఫ్లూయిడిక్స్ అని కూడా ఉంటుందండి. ఈ మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తామంటే ఒక చిన్న చిప్ లాగా ఉంటుంది ఇంత సైజ్ది, అక్కడ వెల్స్ లాగా చిన్న డిప్రెషన్స్ ఉంటాయి కార్నర్స్లో, ఒక దాంట్లో మేము ఆ రోజు ప్రొవైడ్ చేసిన శాంపుల్ ప్రాసెస్ చేసి ఆ వెల్లో వదులుతాం. తర్వాత కొంచెం సేపు తర్వాత ఈ వెల్లో స్పర్మ్స్ అనేవి కొంచెం శాంపుల్ కలెక్ట్ అవుతాయి, బట్ ఈ పైన దాంట్లో ఉన్న వెల్లో ఉన్న కలెక్ట్ అయిన స్పర్మ్స్ని ప్రిఫరబుల్లీ వాడతాం. ఎందుకంటే గ్రావిటీ ద్వారా అలాంగ్ ద డిస్టెన్స్ అయితే ఓ మాదిరిగా కదలిక ఉన్నవి కూడా వచ్చేసి ఈ వెల్స్లో కలెక్ట్ అవుతాయి, కానీ ఏ స్పర్మ్స్ అయితే అగేన్స్ట్ డిరెక్షన్ తిరిగి మరీ పైన వెల్కి వెళ్ళగలుగుతున్నాయో వాళ్ళ మోటిలిటీ ఇంకా అగ్రెసివ్ ఉన్నట్టు, అంటే అవి డిఎఫ్ఐ తక్కువ ఉన్నాయి అండ్ ఈవెన్ బెటర్ స్పర్మ్స్. సో ఇలా చేయంగా ఏమవుతుందంటే బ్లైండ్లీ ఇవి కదులుతున్నాయి, సో ఇటువంటి స్పర్మ్స్ పిక్ చేస్తున్నాం అనకుండా వాటిల్లో కూడా ఇంకా కూడా బెటర్ స్పర్మ్స్ని పిక్ చేయగలుగుతున్నాం, కాబట్టి అవుట్కమ్స్ను ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్కి వెళ్ళినప్పుడు. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమెన్ అనాలిసిస్ ఒక్కటే ఎండ్ ఆఫ్ ద రోడ్ లాగా చూడకుండా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి, విచ్ ఆర్ అవైలబుల్ ఈవెన్ ఫ్రమ్ ద మెన్ సైడ్. అవి కనుక మనం చూసుకొని రీఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్స్లో మోడిఫికేషన్స్ తీసుకురాగలిగితే మేబీ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ని నెక్స్ట్ ట్రీట్మెంట్ సక్సెస్గా మార్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.